టీడీపీ ఎస్సీసీఎల్ కన్వీనర్ బట్ట విల్సన్ దంపతులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రెయిన్బో స్కూల్ నందు కోవూరు శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు బ్రిజేందర్ రెడ్డి, సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. అనంతరం బట్ట విల్సన్ ప్రవళికను మరియు పలువురు టీడీపీ నాయకులకు మంత్రి కె నారాయణ స్వామి వైసీపీ పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కె నారాయణ స్వామి మాట్లాడారు. मन प्रीतम नायक आशीस अदे विधा सुब्रह्म गारी मन सेनय गारी बावन गारी मुख्य सोदर सामान आलगड्ड एमएलए ब्रिजेंद्र रेड्डी गारी तम संजय गारे संजय गारी चलपति गारी सेनय गारी सुब्रह्मण्य गारी जगनमोहन रेड्डी मुफ संवस पालन भरोसा इवे आये अंदर मन जगनमोहन रेड्डी अंदर मन फल आये खचित मन को अभी रखा चोट पड़ता भावना आयुदी प्रती देश मन मन को वीरंदर कुट सभ्यु भाव प्रति सामन चूस मनस्तत्व कल प्रसन्न कुमार रेड्डी की मर्याद धन्यवाद अर्पितुट आये महिला तल्ली मुख्य महिला पैन अभी नवरत्ना अभी कार्यक्रम आशीस आशीर्वाद जगन मंडी देश प्रार्थिस्ट कुट सभ्यू बिडल चलकर मंत्री अभिवृद्धि बाट में देश मिम्मेल्ल को आर्थिक राजकीय నేను ఆశీర్వదించు భగవంతుని దీవెనలు మీ దీవెనలు జగనన్నకి నిండుగా మండిపోవాలని మలేకపురి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై జగన్. మేము అన్ని విధాలా నీకు అండగా ఉంటాం. ఇవన్నీ చెప్పారు నా చెల్లెలు ప్రవళిక. మాకు అవసరం లేదు, మీకు ఒక దండం. మేము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బ్రహ్మాండాన్ని ఇస్తున్నాడు రాష్ట్రంలో. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాం. మా హస్బెండ్ మీరు దయచేసి ఎంతకు పంపించండి అని ఆ పాప ఫోన్ చేసింది. సిగ్గుండాలి కదా, ఎట్లా తీసుకెళ్తారో ఆయనకి ఇష్టం లేదు మీ పార్టీలో ఉండేదానికి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకే ఆకర్షితులైనారు. మేము వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పినారు. మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. అది ఇక లేచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఏకతాటిగా ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నారు. ఒక తిరుగులేని శక్తిగా భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు. ఈ రోజు భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా మిగతా ప్రతిపక్షాల పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఈ మండలంలో ఎల్లంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన బలం పెరిగింది. ఈరోజు విల్సన్ అన్న, ప్రవళికమ్మ మన పార్టీలోకి రావడం ఇంకా బలం పెరిగింది. దళిత కుటుంబాల్లో ఎప్పుడు ఉన్నా ప్రజల మధ్య ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని అధికార పార్టీలో ఉంటే మనం ఏదైనా పని చేయొచ్చనే నమ్మకంతో ఈరోజు వాళ్ళు పార్టీలోకి వచ్చారు. మా అందరి సహకారం మీకుంటుంది. ఏ సమస్య మీద తీసుకొచ్చినా తప్పకుండా చేస్తాం. ఎవరు వద్దన్నా మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మీకు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తాం. ఇదే కాకుండా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారు. అందుకోసం
కోసమే ఈ రోజే నిర్ణయం తీసుకొని సేనయ్యతో మాట్లాడి దీన్ని ఇస్తాం సేనయ్య మనకు మంచి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడు ఇప్పుడే ప్రకటిస్తానని చెప్తే అన్న ప్రకటించమన్నా అని చెప్పాడు వల్ల మీకు సముచిత స్థానం కల్పిస్తున్నాం ఇదే కాదు రాబోయే రోజుల్లో కూడా ఆ పాప ఓడిపోయింది ఆమె కూడా ఏదో ఒక పదవి ప్రభుత్వం తరపున వచ్చేటట్టు నేను నిర్ణయిస్తాను।